హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే ప్రోడక్ట్ మనకి చాలా తక్కువ ధరలో దొరుకుతుంది, దాన్ని మీరు ఎక్కువ ధరకి సేల్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఎవ్వరికీ తెలియదనే చెప్పవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కౌడంగ్ యాష్ పౌడర్ మేకింగ్ బిజినెస్. జనరల్గా ఈ కౌడంగ్ యాష్ పౌడర్ దేనికి యూజ్ చేస్తారంటే డిష్ వాషింగ్కి. జనరల్గా మనకి ఎక్కువగా మార్కెట్లో అవైలబుల్లో ఉన్నవి కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్. సో డిష్ వాషింగ్స్ అంతా కూడా కెమికల్తో తయారైనటువంటి పౌడర్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, సోప్స్ కావచ్చు మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. కానీ నేను చెప్పబోయేటటువంటి ఈ ప్రోడక్ట్ ప్యూర్గా ఆర్గానిక్గా తయారైనటువంటి దేశీ కౌడంగ్ యాష్ డిష్ వాషింగ్ పౌడర్. సో ఇది ఆర్గానిక్గా తయారైంది కాబట్టి, అది కూడా ఆవు పేడతో తయారైంది కాబట్టి హెల్త్ పరంగా చూసుకుంటే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగా ఉంటాయి. ఒకవేళ మంచి కాకపోయినా చెడు మాత్రం ఈ పౌడర్లో ఉండవు. ఇలా కాకుండా మీకు నార్మల్ యాష్ పౌడర్ కావాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్లోకి వెళ్తే యాష్ పౌడర్ దొరుకుతుంది. సో దీన్ని బిజినెస్గా మనం ఎట్లా స్టార్ట్ చేయాలి అంటే, జనరల్గా మార్కెట్లో దొరికే పౌడర్స్ కంటే ఇది కాస్త వెరైటీగా ఉంటుంది కాబట్టి ఆర్గానిక్గా తయారైనటువంటి పౌడర్ కాబట్టి మనం దీన్ని ఈజీగా సేల్ చేసుకోవచ్చు. కౌడంగ్తో తయారైనటువంటి పౌడర్స్లో ఏమేం కలిపి ఉంటారు అంటే దేశీ కౌడంగ్ యాష్, రీత, షికాకాయ్, నీమ్, రాక్ సాల్ట్, ఇమ్లీ పౌడర్, లెమన్ పౌడర్, ఇటువంటి ఐటమ్స్ని అన్నీ మిక్స్ చేసి దేశీ కౌడంగ్ యాష్ డిష్ వాషింగ్ పౌడర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కంప్లీట్గా మీకు నేను డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇది దేశీ కౌడంగ్ యాష్ డిష్ వాషింగ్ పౌడర్. ఇది వచ్చేసి మీకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి చూడండి ఒకసారి. ఇది మొత్తం కూడా మీకు న్యాచురల్గా తయారైనటువంటి పౌడర్స్, హ్యాండ్మేడ్ వితౌట్ కెమికల్ న్యాచురల్ అండ్ పవర్ఫుల్ యుటినిసిస్. సో 100% న్యాచురల్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఇండియన్ కౌస్ డంగ్ యాష్. సో ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా ఆవు పేడతో తయారైనటువంటి ప్రోడక్టు. ఇది హెల్త్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్క దానికి కూడా బెనిఫిట్ ఉంటుంది. సో అలాగే ఈ ఆర్గానిక్ పౌడర్ కాస్ట్ ఎంత ఉంటుంది ఒక్కసారి చూడండి. ఇది వచ్చేసి మీకు పర్ కేజీ వచ్చేసి 760 రూపీస్ పడుతుంది. సో అమెజాన్లో మీరు చూస్తే కేఆర్వి యాష్ పౌడర్ ఫర్ డిష్ వాషింగ్ 250 గ్రామ్స్ వచ్చేసి మీకు 284 రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఒక్కొక్క ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో దీన్ని మీరు కావాలి అంటే డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే మీకు లిక్విడ్ కూడా దొరుకుతుంది. సో ఇక కౌడంక్ యాష్ ఎంత ప్రైస్ ఉంటుంది అంటే కేవలం మీకు పర్ కేజీ వచ్చేసి 200 రూపీస్ వరకు ఉంటుంది. సో ఇందులో మీకు ప్యాకింగ్ సైజ్ వచ్చేసి 250 గ్రామ్స్ అలా ఉంటుంది. మీరు డైరెక్ట్గా చీరాల నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. రామదూత కౌ ప్రోడక్ట్స్ అని చెప్పి ఉంది, వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ కంపెనీ అయితే రాధా ఎనర్జీ సెల్ కంపెనీ వాళ్ళైతే మీకు పర్ కేజీ కేవలం 70 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మీరు అట్రాక్షన్గా ఉన్నటువంటి జిప్పర్ పౌచెస్లో మీ ఓన్ బ్రాండ్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కేజీ 760 రూపీస్ పడుతుంది అంటే మీకు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవడం కేవలం 70 రూపీస్కే పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎంత మార్జిన్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ వచ్చేసి పర్ కేజీ 760 రూపీసు, ఇది వచ్చేసి 1196, మరొక కంపెనీ వచ్చేసి 1196. అలాగే రకరకాల కంపెనీస్ రకరకాల ప్రైజెస్లో సేల్ చేస్తుంటారు, మంచి మార్జిన్ ఉంటుంది. సో మీకు కేవలం కేజీ 70 రూపీస్కి వస్తుంది కాబట్టి మార్జిన్ మీకు సుమారుగా 400 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ఉంటుంది. రోజుకి కేవలం ఒక్క కేజీ సేల్ చేసినా కానీ 400 రూపీస్ మార్జిన్ ఉంటుంది. అంటే 10 కేజీస్ వరకు సేల్ చేస్తే సుమారుగా పర్ డే 4000 రూపీస్, మంత్లీ 1,20,000 రూపీస్ వరకు మీకు మార్జిన్ ఉంటుంది. సో మీరు న్యాచురల్గా కౌడంగ్ది కాకుండా నార్మల్ యాష్ కావాలి అంటే విలేజెస్ సైడ్ కనుక వెళ్తే మీకు కేవలం 5 రూపీస్కే నార్మల్ యాష్ పౌడర్ దొరుకుతుంది. ఎక్కడ అంటే విలేజెస్ దగ్గర నుంచి ఇలా తయారైనటువంటి కౌడంగ్కి సంబంధించినటువంటి యాష్ పౌడర్ న్యాచురల్గా కలెక్ట్ చేసుకొని వాటిని అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్ కవర్స్లో, సో ఇట్లాంటి కవర్స్లో, జిప్పర్ పౌచెస్లో మీ ఓన్ లేబుల్ వేసుకొని లేదా చిన్న చిన్న బాటిల్స్లో వేసుకొని ఈజీగా సేల్ చేసుకోవచ్చు. మంచి మార్జిన్ ఉంటుంది. ఇక మీరు ఎక్కడ సేల్ చేసుకోవాలనుకుంటే చిన్న చిన్న కిరాణా షాప్స్ కావచ్చు, అలాగే సూపర్ మార్కెట్స్ కావచ్చు, ఆయుర్వేద ప్రోడక్ట్స్ సేల్ చేసేటటువంటి షాప్స్ కావచ్చు,
అలాగా మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్ బ్రాండింగ్ వేసుకొని ఈజీగా సేల్ చేసుకోవచ్చు. మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంతవరకు ఈ ప్రోడక్ట్ సంబంధించి ఎవరికి ఐడియా లేదు కాబట్టి మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా తక్కువ పెట్టుబడితే కేవలం మీరు ఒక 5,000 నుంచి బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి చూడండి, పర్ కేజీ 70 రూపీస్ అంటే మీరు 100 కేజీస్ తీసుకున్నా కానీ ఎంత అవుతుంది ఒకసారి ఆలోచించండి, కేవలం 7,000 రూపీసే. సో అదే 100 కేజీస్ని మీరు కేవలం ఒక 100 రూపీస్ మార్జిన్ పెట్టుకున్న ఎంత ప్రాఫిట్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు యాష్ పౌడర్ ఫర్ డిష్ వాషింగ్ అంటే డిష్ వాష్ యాష్ పౌడర్ని సేల్ చేస్తూ మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.